మీరేం చేయగలరు ఏం చేయలేరు అన్నది వేరే ఎవరూ డిసైడ్ చేయలేరు. దాన్ని మీరు కూడా డిసైడ్ చేయలేరు. ఎందుకంటే మీరు ఏం చేయగలరు అన్న మాట వచ్చినప్పుడు సామర్థ్యాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వాటిని ఎప్పుడూ మెరుగుపరుచుకుంటూనే ఉండొచ్చు. అందుకే చేయగలిగిన దానికి ఒక హద్దంటూ ఏదీ లేదు. ఎందుకంటే సామర్థ్యాలను ఎప్పుడూ పెంచుకుంటూనే ఉండొచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చంటే, నాకు కావలసిన విషయం కాకపోయినా నేను దేనికైనా వెనకడుగు వేస్తున్నానా అని మీరు చరిత్రలో చూసిన ఎంతోమంది మనకి గొప్పగా చెప్పబడిన వాళ్ళు, గ్రేట్ బీయింగ్స్, వాళ్ళకి జరిగిందేమిటంటే వాళ్ళు అప్పటి వరకు ఒక పరిమితమైన గుర్తింపుతో జీవిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి ఏదో ఒక్క సంఘటన వారి పరిమితులను తుడిచిపెట్టేసింది. అప్పటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎంతో పెద్ద ప్రక్రియలతో వాళ్ళు గుర్తింపు ఏర్పరచుకున్నారు. వాళ్లే ఊహించలేని పనులెన్నో చేశారు వాళ్ళు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, ఆయన ఎంతో లిమిటెడ్గా గిరిగీసుకునుండేవారు. బతుకు తెరువు సంపాదించుకోవడమే కష్టంగా ఉండేది. ఆయన లా చదివారు. ఓ పుస్తకంలో ఏం రాశారంటే, ఆయన మొదటి కేసు వాదించడానికి ఇండియాలో కోర్టుకెళ్ళినప్పుడు జరిగిందిది. ఆ సందర్భంలో ఏం రాస్తారంటే, నేను నా కేసు వాదించడానికి నిల్చోగానే నా గుండెలు కాస్త నా చెప్పుల్లోకి జారిపోయాయని ఆయన ఇలా చెప్పారు. దీన్ని ఆ కేసు కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఈ న్యాయవాద వృత్తి తన కోసం కాదు, మరింకేదైనా చూసుకోవాలనుకున్నారు. ఎందుకంటే ఆయనకి కోర్టులో నుంచుని మాట్లాడడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఇది మహాత్మాగాంధీ గురించినట్లుగా అనిపిస్తోందా మనకి? ఆయన కొన్ని లక్షల మందిని కదిలించారు. కేవలం ఒక్క సంఘటనతో మారిపోయారు. గుర్తింపులన్నీ మారిపోయాయనికి. ఆయన సౌత్ ఆఫ్రికాకు వెళ్లారు లాయర్గా పనిచేసేందుకు. ఒకరోజున ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కారు. లోపలికెళ్లారు. కొందూరం అయ్యాక ఆ తర్వాత స్టేషన్లో ఒక తెల్లతను అదే ట్రైన్ ఎక్కాడు. అతనికి ఒక బ్రౌన్ ఇలా ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఉండటం నచ్చలేదు. అందుకని టికెట్ కలెక్టర్ని పిలిచాడు. టికెట్ కలెక్టర్ ఆయన్ని వెళ్ళిపోమ్మన్నాడు. మహాత్మాగాంధీ నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందన్నారు. అదేమీ కుదరదు, బయటికి పోమ్మన్నారు. లేదు, నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, నేనెందుకు వెళ్ళిపోవాలి అన్నారు. అప్పుడు ఆయన్ని ట్రైన్లో నుంచి బయటికి తోసేశారు. ఆయన ప్లాట్ఫామ్ మీద పడిపోయారు. అక్కడే గంటల కొద్దీ కూర్చుండిపోయారు. ఇది నాకెందుకు జరిగింది? నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నా, నన్ను ట్రైన్లో నుంచి ఎందుకు తోసేశారు? ఉన్నట్టుండి ఆయన ఎంతో ఎక్కువ శాతం ప్రజలతో గుర్తింపును ఏర్పరచుకున్నారు. అప్పటి వరకు ఆయన కుటుంబం, బతుకు తెరువు, ఆయన డబ్బులు సంపాదించటం ఇదే ముఖ్యమైన. అప్పుడు ఆయన ఎంతో పెద్ద సమస్యతో గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఆయన ఓ ప్రభంజనంగా మారారు. ఆయన చేసినదల్లా తన చిన్న గుర్తింపును తొలగించుకుని ఎంతో పెద్ద గుర్తింపును ఏర్పరచుకున్నారు. బహుశా ఈ భూమి మీద మహాత్మాగాంధీ ఎంతమంది ప్రజలను కదిలించారో అంతమందిని కదిలించిన వారు మరెవరూ లేరేమో. ఆయన విధానాలు ఎంతో సరళమైనవి. ఆయన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కాదు, కాని సామాజికంగా, రాజకీయంగా ఆ రోజు వ్యవస్థకు ఎంతో సరిగ్గా సరిపోయిన వ్యక్తి ఆయన. ఇంతకు మునుపెప్పుడు ఆక్రమించిన శక్తులు వాళ్ళాక్రమించిన భూమిని వారిపై బుల్లెట్లు కాల్చకుండా, వారిని చంపకుండా గాని, ఇలా ఏమీ చేయకుండా వాళ్ళు వదిలి వెళ్లడం అనేది లేదు. ఇంతకుముందు జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ఆక్రమణ ఎంతో కష్టపడి చేస్తారు.
అంత తేలిగ్గా వదిలి వెళ్లరు, తేలిగ్గా వెళ్లరు. వాళ్ళు తేలిగ్గా వెళ్లినట్టుగా కనిపించేట్టు చేశారు. వాళ్ళు తేలిగ్గా వెళ్లలేదు, కానీ యుద్ధం లేకుండా, రక్తపాతం లేకుండా ఇది సాధించారు. ఎందుకంటే మనుషుణ్ణి ఎలా తయారు చేయగలిగారంటే ఇది ఒక రకమైన చర్య. ఎవరైతే గన్ పట్టుకున్నారో వారిని కాల్చివేయడం అనేది ఒక పద్ధతి, వాళ్ల మీద బాంబులు విసరడం మరోటి. కానీ ఊరికే అక్కడికి వెళ్ళి వీధిలో వాళ్ళు బుర్ర పగలగొడితే, ఒక లైన్లో వారు పడిపోతే మళ్ళీ నెక్స్ట్ లైన్ వారు సిద్ధమవడం అనేది తేలికైన పని కాదు. తలలు మళ్లీ పగలగొట్టించుకోవడం అంత తేలిక కాదు, దానికెంతో శక్తి కావాలి, దానికి ఎంతో ఆంతరంగిక శక్తి కావాలి. పోరాడుతూ చనిపోవడం వేరే విషయం. మీరు పోరాడుతున్నారు, మరొకరు పోరాడుతున్నారు, అప్పుడు మీరు చనిపోతే అది వేరే విషయం. మీరు పోరాడకుండా మీరు ఊరికే వెళ్ళి అలా చనిపోవడం అనేది మరో విషయం. ఆయన అదే చేశారు. ఆయనకు జరిగిందల్లా, ఆయన తన కుటుంబం ఒక సంపాదన అన్న ఒక చిన్న గుర్తింపు నుంచి ఆయన గుర్తింపుని ఎంతగానో విస్తరింపచేసుకున్నారు. ప్రజల సమస్యతో గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆ రోజుల్లో ఉన్న సమస్యది. అందుకని పరిమితులు విధించుకోకండి, నేను ఏం చేయలేను అనుకోకండి. మీరు చేయగలిగిందంతా మీరు చేయండి, ఏదైతే జరగలేదో అది మీరు చేయలేరని అర్థం, అంతే కదా. ఏదైతే జరగలేదో అది మీరు చేయలేరని అర్థం. కానీ మీరు చేయగలిగిందంతా, మీరు ఊహించగలిగిందంతా మీరు చేశారు. అయినా కొన్ని పనులు జరగలేదంటే అవి మీరు చేయలేని విషయాలని అర్థం.